మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకిచ్చిన ఈ సమయంలో మరి దేవుడి సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకముగా నా సన్నిధిలోనికి రండి. నా ప్రాణమ ఆయన చేసిన ఉపకారాలలో ఎన్నడు ఏది నీవు మరచిపోకు అని ప్రభు తెలుస్తున్నాడు. ఆయన నీ దోషములను నీ పాపములను నీ యొక్క ప్రాణాన్ని మరణ బంధకములలో నుంచి విమోచించినవాడు. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా నేను పించి ఉన్నాను అని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన మనకిచ్చిన ఈ ప్రాణాన్ని దేవుని కొరకే మనము మహిమపరిచే వారిగా జీవించాలి అని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. అరే చూడండి, యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును రప్పించెదను. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు వాటిని గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలను తిరగవలను కాని నీవు వారి తట్టుకు తిరగకూడదు. వారి తట్టునకు తిరగనే తిరగకూడదు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. ఈ లోకములో నా సన్నిధిని నిలిచే భాగ్యాన్ని నేను నీకు ఇచ్చాను. నీ దోషములను నీ పాపములను నీకు కరుణ కటాక్షములు నీకు కలగచేశాను. ఈరోజు నీవు నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నేను నీకు కలగచేశాను. కనుక నీవు ఈ లోకములో జీవించి, దేవుడు అంటున్నాడు, ఏవి నీచములో ఏవి ఘనమైనవో వాటిని నువ్వు గుర్తుపట్టి వాటిని నీవు నాతో తోడని ఏమన్నా చెప్పండి. నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను కాని నీవు వారి తట్టునకు తిరగకూడదు వెళ్ళకూడదు. ఈ లోకములో చీకటిలో నుండి నేను నిన్ను కాపాడా. నీకు రక్షణ ఆనందాన్ని, కుటుంబాన్ని, అలాగే ఐశ్వర్యాన్ని, సమాజంలో నీకు ఒక స్థానాన్ని ఇచ్చా. కనుక ఈరోజు దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నీకు నిలిచే భాగ్యాన్ని నేను కలగచేశా. కనుక ఈ లోకంలో నీవు జీవిస్తూ ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో వాటిని గుర్తుపట్టితే నీవు నా నోటి వలె ఉంటావు. అలాగే ఈ లోకంలో వారు, ఈ లోకస్తులు, ఈ లోకములో నా నామమును ఎరగని వారు నీ తట్టుకు తిరగాలి, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు అని ప్రభు తెలియపరుస్తున్నాడు. నీవు ఎవరి తట్టు తిరుగుతున్నావు? ఏ విధమైన జీవితం నువ్వు కలిగి ఉంటున్నావు? ఈరోజు నీచమైనవి ఏవో ఘనమైనవి ఏవో పేతురితో మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనములో ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను నేను నీకిస్తున్నాను. నీవు భూలోకమందు దేనిని బంధించదవు? అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పెదవు? అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పెను. ఎవరితో చెప్తున్నారు చెప్పండి? అందరితో చెప్తున్నారు. ఈరోజు పరలోకమందు దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో నీవు జీవించే విధానం, ఈ భూమి మీద నేను సర్వాధికారం ఇచ్చా, ఈ భూమి మీద నీ నోటికి తోడై ఉన్న ఈ లోకంలో సాతాను క్రియలు, అంధకార క్రియలను బంధించే అధికారాన్ని నేను నీకు ఇచ్చి ఉన్నా.
కనుక దేనిని బంధిస్తావో అది బంధించబడుతుంది, దేనిని విప్పుతావో అది విప్పబడుతున్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక నీవు నా నోటి వలె ఉంటే ఈ భూమి మీద ప్రతి చెడుతనాన్ని నీవు బంధించగలవు. అలాగే పరలోకపు తాళపు శవులు నీ స్వాధీనములో ఉంచాను అంటున్నాడు. ఈ రోజు దేవుడు మనకు రక్షణ ఇచ్చి మన జీవితాన్ని వెలిగించి పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు సర్వాధికారాన్ని, దేవుడు పరలోక రాజ్యం యొక్క అధికారాన్ని, పరలోకానికి వెళ్ళే తాళపు శవులు నీకు నేను ఇచ్చి ఉన్నాను అని ప్రభు తెలియపరుస్తున్నాడు. అలాగే మార్కు సువార్త 11:22 అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని రాజ్యమందు విశ్వాసం ఉంచండి, ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటిని అడుగుచున్నవాటినల్లా పొంది ఉన్నామని మీరు నమ్మండి, అవి మీకు కలుగునని మీతో నేను చెప్పుచున్నాను అంటున్నాడు ప్రభు. అంటున్నాడు ఆయన ఏమన్నారు చెప్పండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మీరు విశ్వాసముతో రండి. కనుక మీ సమస్య ఎంత భారమైనా, కొండ లాంటిదైనా, లేకపోతే మరణకరమైన వ్యాధి అయినా, ఏ శోధనైనా, దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు నన్ను అడగండి. అడిగితే దేవుడు అంటున్నాడు ఆ కొండను ఎత్తబడి సముద్రములో పడవేయబడునని నీ మనస్సులో సందేహం లేకుండా మీరు నన్ను అడగండి. అడిగితే దేవుడు తప్పకుండా అది మీకు జరుగునని ప్రభు నీతో తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు దేవుని సన్నిధిలో మనం వెళుతున్నాం, వస్తున్నాం, అనేక మేళ్ళు పొందుకున్నాం. దేవుని మందిరము, తాళపు శవులు దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు భూమి మీద చెడుతనాన్ని, అబద్ధాలు, మోసాలు, అవినీతిని బంధించే అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. వేటిని ఇప్పుతావో అవి నీ దగ్గరకు వస్తాయి, వేటిని బంధిస్తావో అవి నీకు దూరముగా ఉంటాయి. దేవుడు అంటున్నాడు వారు నీ తట్టునకు, ఈ దేవుడు ఏమన్నారు చెప్పండి, వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు, వెళ్ళకూడదు. ఇది నా నిబంధన, నా సన్నిధిలో నేను నీకు ఇచ్చిన రక్షణ విలువ అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు. అలాగే 1 యోహాను 4:1 దేవుడే అంటున్నారు చెప్పండి, ప్రియులారా అనేకులైన అబద్ధపు ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను మీరు నమ్మక ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనండి. ప్రియులారా అనేకులు అబద్ధ ప్రవర్తలు లోకములో బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను మీరు నమ్మక ఆత్మ దేవుని సంబంధమైనదో కాదు అది మీరు పరీక్షించండి. దేవుడు మీకే తెలియపరుస్తున్నాడు ఏవి రమ్యమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి నీచమైనవో, ఏవి నీచము కానివో గుర్తుపట్టండి. కనుక ఈ లోకంలో దేవుడు అంటున్నాడు అబద్ధపు ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు.
ये आत्म देवनिलो मरी परिपूर्णमैन रक्षण कलिगी जीविस्तुन्नारो अदी देवुनी संबंधमैनदा मरी लोक संबंधमैन अधिकारी अयिनदा मीरु गुर्तुपट्टि परीक्षिंचि नडुचुकोनंडि इदि आत्म देवुडु तेलियपरुस्तुन्न మాటలు ఈ రోజు ఏది నీ సావాసం ఏది నీ యొక్క ఆలోచన దేవుడు ఏ రీతిగా నీవు నడవాలనుకుంటున్నావు ఆ రీతిగా దేవుడు నిన్ను నీ సొనీతి మార్గాలలో నడవాలనుకుంటున్నావా దేవుని మార్గాలలో నడిస్తే నీ దేహానికి నీ ఎముకలకు నీవు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు ఏం చేస్తాడు చెప్పండి ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని కలగజేస్తాడు ఈ రోజు అనేకులు సునీతి మార్గాల్లో నడుస్తున్నారు కనుక దేవుడు అంటున్నాడు ఒక స్త్రీ ఒక వ్యక్తిని కనుగొంది ఆమె రెండో రాజులు 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినప్పుడు తన భర్తను చూసి మాట్లాడుతుంది చూడండి చూడండి కాగా ఆమె తన పెనిమిటిని చూచి ఆ తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చు చూపవచ్చునవాడు నా యొద్దకు వచ్చు పోస్తున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టి అందులో అతని కొరకు మంచము ఒక మంచము బల్ల బల్ల పీట పీట దీపస్తంభం ఉంచుదము అతనికి ఏముంచుదను చెప్పండి దీపస్తంభము ఉంచుదము ఉంచుదము అతడు మన యొద్దకు వచ్చుచు వచ్చునప్పుడల్లా అందులో అతను బస చేయును ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి చాలండి అక్కడ ఏం చేస్తుంది చెప్పండి తన భర్తను సూచింది ఆమంటుంది ఎందుకండి మన ఇంటికి అనేక మంది దైవజనులు వస్తున్నారు వెళ్తున్నారు అందరూ మన పరిస్థితిని మన పరిస్థితిని ఎరిగి ప్రార్థన చేస్తున్నారు అందర్ని మనం ఆహ్వానిస్తున్నాం అందరూ వచ్చి వెళ్తున్నారు కానీ నేను గమనించింది ఒకటి ఎందుకంటే ఇప్పుడు మన యొద్దకు వచ్చి వెళ్ళిన దైవజనుడు ఎంతో భక్తి కలిగిన వాడు కనుక అతను మన ఇంటికి వచ్చి వెళ్ళటం మనకు ఎంతో మంచిది అని నేను గుర్తించాను అనేక మంది దైవజనులు వస్తున్నారు అనేక మంది మన ఇంటికి వచ్చిన వారికి ఆహారాన్ని పెట్టి నీళ్లు ఇచ్చి వారి అవసరాలు తీరుస్తున్నాం కానీ మన శోధనలో నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం కనుక ఈ రోజు నేను గుర్తించింది అందరిలాంటి దైవజనుడు కాదు ఇతను కనుక ఇతను మన ఇంటికి రావటము మనకు ఎంతో మంచిది దేవునికి స్తోత్రము హల్లెలూయా అని ఆలోచన చేసి భర్తను పిలిచి మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ దైవజనుడు మనతో ఉంటే ఆయన మన ఇంటిలో నిద్రపోతే మన ఇంటిలో ఆయన రెస్ట్ తీసుకుంటే మనకు ఎంతో మేలు అని చెప్పినప్పుడు భర్త కూడా అమ్మా నీవు చెప్పినట్టుగానే చేస్తాను అని ఏం చేశాడు చెప్పండి ఒక గదిని ఏర్పాటు చేశాడు ఆ దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మరి ఆయన పనులు చూసుకున్నప్పుడల్లా ఆమె ఏర్పాటు చేసిన గదిలోనికి వచ్చి పరుడుకొని ఆమె గురించి ఆలోచిస్తూ ఉండేవాడు భోజనం చేసిన తర్వాత ఈ ఇంత భయభక్తులతో శ్రద్ధ భక్తితో నా ఎడల ఆమె చూపిస్తున్న ప్రేమ ఏమిటి ఆమెకి కొదవు ఏమిటి అని ఆలోచించినప్పుడు ఆమెకి కావలసింది కుమారుణ్ణి ఆమెకు అనుగ్రహించాడు అలాగే ఆ మాటను బట్టి ఆమె సంతోషంగా నేను అడగలేదయ్యా మీరు మరి నా కొరకు బహుమతిని ఇస్తున్నారు కనుక దైవ చిత్తము నాలో నెరవేరును కాక అని సంతోషంగా కుమారుని పొందుకుంది కానీ ఒకరోజు ఆమెకు ఒక బాధ కలిగింది చూడండి 25వ అధ్యాయాన్ని చూడండి ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందు
పర్వతము యొద్దకు వచ్చెను. దైవజనుడు ఆ దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి దూరము నుండి ఆమెను చూసి అదుగో ఆ శూన్యమీరాలు ఆ ఇదిగో గనురాలు గననీమీరాలు నీవు ఆమెను ఎదుర్కొనుటకై ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవు పరుగున పోయి నీవు నీ పెనిమిటియు నీవు నీ పెనిమిటియు నీ బిడ్డయు ఆ సుఖముగా ఉన్నారా అని అడగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. సుఖముగానే ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న ఆమె కొండ మీద ఉన్న కొండ మీద నున్న దైవజని యొద్దకు వచ్చి ఆ దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది కనుక యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను. ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె కుమారుడు కావలనని నేను నా ఏలిన వాడనైనా నిన్ను అడిగితినా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని ఆయనతో మనవి చేయగా దైవజనుడి దగ్గర ఏమీ కూడా ఆమె ఆశించలేదు. మరి ఆ దైవజనుడు ఈ కుటుంబంలో ఇన్ని రకాల వస్తతలు నాకు కలగచేసి ఇంత భయభక్తులు శ్రద్ధతో నన్ను వెతికిందంటే ఇవి నిజమైన యథార్థమైన భక్తిపరురాలు, యథార్థమైన భక్తిపరురాలు. ఈమెకి నేను ఏమి చెయ్యాలా అని ఆలోచన చేసినప్పుడు ఎలీషా ఆమెకి కొదవగా ఏమన్నది చెప్పండి, కుమారుడు లేడు. కుమారుణ్ణి దేవుడి ద్వారా కలగ చేసిన తర్వాత కొంతకాలానికి కుమారుడు చనిపోయినప్పుడు ఆయన పర్వతం మీద ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఆ స్త్రీ గననీమీరాలు ఆ పర్వతము మీదకి పరుగు పరుగున ఎక్కుతూ వస్తున్నప్పుడు అక్కడ ఆమెలో వేదన, ఆమెలో ఆ దుఃఖాన్ని చూసినప్పుడు దైవజనుడు ఎందుకంటే గెహాజీని పిలిచి ఇదిగో నీవు ఆమెను ఎదుర్కో, ఆ గననీమీరాలు ఏదో వేదనతో ఉన్నది కనుక నా యొద్దకు వస్తుంది అంటే ఏదో కారణం ఉన్నది కనుక దేవుడు ఈ విషయంలో ఆమె విషయంలో నాకు మరుగుగా దాసి ఉన్నాడు కనుక నీవు వెళ్ళి తమ భర్త ఆమె బిడ్డ క్షేమముగా ఉన్నారా అనే విషయాన్ని అడుగు అని తెలియపరిచినప్పుడు పరుగు పరుగును వెళ్ళి గెహాజీ అడిగినప్పుడు ఆమె అంటుంది అందరూ కూడా మేము క్షేమంగానే ఉన్నామయ్యా అని చెప్పింది. ఎందుకంటే అంత దుఃఖములో అంత మరణపాయ స్థితిలో బిడ్డను చనిపోయిన బిడ్డను ఆ మంచం మీద పడుకోబెట్టి ఆమె వేదన ఎవరికి చెప్పాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరికి నా యొక్క విషయాలు తెలియచేయాలో వారికే చెబుతాను అని ఆ మనసులో అనుకుంది. కానీ ఇక ఎవరికి కూడా చెప్పకూడదు అనుకుంది. పరుగు పరుగును వెళ్ళి ఆ గెహాజీ ఎందుకంటే ఆపాలని చూశాడు, ఆపలేకపోయాడు. ఆ దైవజనుని పాదాలు పట్టుకుని అయ్యా నా ఏలినవాడా, నేను నాకు బిడ్డను కావాలని అడిగి ఉన్నానా, నా బిడ్డ ఈరోజు ఆ మరణావస్థలో ఆ మరణ స్థితిలో ఉండడానికి ఏమి చేశానయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఆమెను ఓదార్చడానికి దైవజనుడికి శక్తి లేదు. ఆమె బాధలన్నీ విన్న తర్వాత గెహాజీని పిలిచి గెహాజీ ఇదిగో నేను నీకు ఆజ్ఞిస్తున్నాను, నా దండమును తీసుకుని ఆ బాలుని మీద ఉంచు, బాలుడు మరణము నుంచి తిరిగి లెగుస్తాడు అని వెళ్ళమన్నప్పుడు గెహాజీ మాట మరి దైవజనుడి మాటిని మరి వెళుతూ ఉన్నప్పుడు అన్నాడు గెహాజీతో ఒక మాట మాట్లాడాడు. ఏమని చెప్పాడు చెప్పండి, ఎవరైనా నీకు ఎందుకంటే వందనాలు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నీవు వందనము చెప్పవద్దు, ఎవరితో మాట్లాడవద్దు,
కనుక ఈ కార్యము జరిగేంత వరకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీవు ఎవరికి కూడా వందనము చెప్పిన వారితో నీవు వందనాలు చెప్పవద్దు ఎవరితో కుచిల ప్రశ్నలను అడగవద్దు దేవుని కార్యము జరిగేంత వరకు నీవు నిగ్రహ శక్తితో వెళ్ళమని పంపించినప్పుడు ఆ దండము తీసుకుని వెళ్ళాడు బాలుని మీద పెట్టాడే కానీ ఆ బిడ్డ కదలలేదు ఏమీ మాట్లాడనే మాట్లాడలేదు అప్పుడు ఆ స్త్రీ అంటుంది అతని యొక్క భక్తి తాత్పర్యము ఎరిగిన గెహాజీ యొక్క భక్తిని ఎరిగిన ఆ స్త్రీ అంటుంది అయ్యా మీరు రాకకపోతే యెహోవా జీవముతోడు మీ జీవముతోడు నేను వెళ్ళనే వెళ్ళను మీరు రావాల్సిందే మీరు వస్తేనే ఆ కార్యాన్ని నేను చూడగలుగుతా కానీ అది నీవు పంపించిన వ్యక్తిలో ఆ విశ్వాసం అనేది లేదు కనుక అతన్ని నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు రావాలి అని కోరుకున్నప్పుడు తప్పకుండా ఆమె వేదన బట్టి ఎలీషా బయలుదేరి వెళ్తూ ఉండగా గబగబా వెళ్ళి ఆ దైవజనుడు ఆ యొక్క గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ బాలుడి మీద పొడుకుని దేవుని సన్నిధిలో మరపెట్టగా మరి బాలుడు ఏమయ్యాడు చెప్పండి మరలా సజీవుడుగా లేపబడ్డాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఏవి ఘనమైనవో ఏవి నీచమైనవో ఎవరు నీ ఇంటికి రావాలో ఎవరు నీ ఇంటికి రాకూడదు నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉంటావు ఎవరిని మీరు చేర్చుకుంటారు దేవుడు ఏమంటున్నారు చెప్పండి చూడండి మత్తయి సువార్త చూడండి 10వ అధ్యాయం 41వ వచనములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి ప్రవక్తనను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలమును పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని నా శిష్యుడని ఎవడు ఈ ఎవరిని ఈ చిన్నవాణిని ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకునడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా బిడ్డలు ఎవరైతే విశ్వాసము కలిగి మిమ్ములను చేర్చుకుంటారో నా ప్రవక్త అని నా శిష్యుడని ఎవరైతే మిమ్ములను చేర్చుకుంటారో ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటికి సమాధానం వస్తుంది లేదా మీ సమాధానము మీతోనే తిరిగి వస్తుంది అని దేవుడు తెలియపరిచాడు కనుక నా శిష్యుడని అలాగే ఏమి నీచములో ఏమి ఘనమైనవో గుర్తుపట్టి మిమ్ములను చేర్చుకున్నవాడు నన్ను కూడా చేర్చుకుంటాడు కనుక నన్ను చేర్చుకున్నవాడు మిమ్ములను కూడా చేర్చుకుంటాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఈ లోకములో నీ బాధలను తీసివేస్తాను అని రావచ్చు అందుకే అన్నారు అబద్ధ ప్రక్రీస్తులు బయలుదేరి ఉన్నారు ఏ ఆత్మయు నమ్మక ఇది దేవుని సంబంధమైనదో లేదో పరీక్షించి మీరు ఏ ఆత్మ దేవుని పరమైనదో ఏ ఆత్మ క్రీస్తు సంబంధమైనదో క్రీస్తు సంబంధము కానిదు ఏదో ఆ ఆత్మను మీరు ఎరిగి ఉన్న ఎడల ఆ ఫలమును మీరు పొందుతారు దేవునికి స్తోత్రము అలాగే ఈరోజు మనము కూడా దేవుడు అంటున్నాడు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకు కలగచేశాడు కరుణా కటాక్షములు కిరీటముగా ఉంచాడు నీ దోషములన్నీ కొట్టివేశాడు ఈరోజు దేవుని సన్నిధిలో ఇవేటిని ప్రేమిస్తున్నావు ఎవరి తట్టు తిరుగుతున్నావు ఈ లోకము తట్టు తిరుగుతున్నావా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా కనుక వారు నీ తట్టునకు తిరగాలి కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు అంటున్నాడు కనుక దేవుడే అంటున్నారు చెప్పండి రోమా పత్రిక 12వ అధ్యాయము చూడండి మొదటి వచనములో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనమని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మలను బ్రతిమిలాడుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు
యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనుట వలన మీ మనసు మారి మీరు రూపాంతరమును పొందగలరు దేవుడు అంటున్నాడు సహోదరులారా దేవుడు ఏమంటున్నారు చెప్పండి మీరు మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకొనండి ఈటి సేవ మీకు ఎంతో యుక్తమైనది దేవుడు మీకులను ఆయన సజీవ యాగముగా సృష్టించాడు ఈ లోకములో మనము ఈ రోజు గుర్తుపట్టవలసింది ఆయన మీ దేహాలను ఆయనకు సమర్పణ చేయండి ఆయన సన్నిధిలో ఏది రమ్యమైనదో ఏది మేలికరమైనదో వాటి మీద దృష్టి పెట్టి జీవించండి ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొనుట వల్లనే మీరు రూపాంతరమును పొందగలుగుతారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక రూపాంతరం పొందాలి అండి పరలోకపు తాళపు శవులు దేవుడు మీకు ఇచ్చాడు ఈ లోక అధికారి అయిన సాతాను తంత్రములను బంధించే అధికారాన్ని మీకు ఇచ్చాడు కనుక ఈ భూమి మీద ఏది కావాలో మీరు విశ్వాసముతో అడగండి నేను చేయడానికి మీకు సిద్ధముగా ఉన్నాను అని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు దేవుడు ఈ రోజు మీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యము దీవించును గాక అజయ్ సింగ్ నగర్లో రెంట్ కొంటున్నామండి ఉండే వాళ్ళ మీద వరకు ఒకరోజు ఆఫ్టర్నూన్ నుంచి చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడ్డాను టాబ్లెట్ వేసుకుని దాన్ని తగ్గేది కాదు మజ్జిగ తాగాను తగ్గలేదండి సిరప్ కూడా వేసుకున్నాను తగ్గలేదు మా హస్బెండ్ ఏమో హాస్పిటల్ తీసుకెళ్తాను రా అంటే వద్దులే అది తగ్గిపోతులే ఏసీ ఉన్నారు కదా అదనే తగ్గిస్తాను అని చెప్పి అనుకున్నానండి కానీ తగ్గేది కాదు నైట్ వరకు కూడా నైట్ 12 వరకు అలాగే బాధపడుతూ ఉన్నాను ఎందుకో వాష్రూమ్కి వెళ్దామని చెప్పి వెళ్ళాను వాష్రూమ్లో ఏసీయా మరి నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నాను చాలా విపరీతంగా అండి పడుకుంటున్నాను నిద్ర పడతలేదు అటు ఇడుతున్న అస్సలు చాలా విపరీతంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడ్డాను ఏసయ్యా విశ్వాసం మందిరంలో అమ్మగారు అయ్యగారు అని అనుకున్నానండి వెంటనే అమ్మగారు అయ్యగారు సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గించా అనుకున్నాను వెంటనే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి లోపే వెంటనే నా గ్యాస్ అంతా మొత్తం పొట్టంతా ఉబ్బిపోయిందండి ఆ పొట్టం మొత్తం లోపలికి వెళ్ళిపోయి గ్యాస్ అంతా తగ్గిపోయి పెయిన్ అనేది ఏమీ లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెయిన్ అనేది లేదండి మరి దేవుడు నా పట్ల ఎంత అద్భుత కార్యం చేశాడో ఆశ్చర్యకార్యం చేశాడండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక ఆమేన్.